సార్ ఇలాగా సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ 1982 అక్కడ నుంచి ప్రారంభ 9 నెలల్లోనే ఆంధ్ర రాష్ట్రంలో ఐక్యతను ఎగరేసి ఒక చారిత్రక ఒక పేదవాడి పార్టీ, ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని చెప్పేసి నేటి వరకు జాతీయ స్థాయికి స్వర్గీయ రామారావు గారు 8 సంవత్సరాల పరిపాలనలో శ్రీరామరాజ్యం అని చెప్పి అనిపించింది. రామునితో పోల్చుకునే విధంగా అతని పరిపాలన అందించడం జరిగింది. నాటి నుండి కూడా మహానాడు ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా జరిపే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీలో ఒక సంస్కృతిగా మరి నేడు ఈరోజు ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియాలోని ఒక ఏదైనా ఒక పార్టీ డిజిటల్ మహానాడిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిజిటల్ మహానాడికి మరి ఎందుకంటే ఈరోజు COVID-19 ఒక పాండమిక్ సిచ్యుయేషన్ మనందరం కూడా చూస్తున్నాము. ఈ అన్ప్రెసిడెంటెడ్ సిచ్యుయేషన్లోని మరి ఎవరు సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి 18,000 మంది కార్యకర్తలతో ఈరోజు సీనియర్ నాయకులందరితో వాళ్ళ ఇళ్లలోనే ఉండి ఈ మహానాడు నుంచి వేస్తా ఉన్నాం. 27, 28 తారీఖు ఉదయం 1:30, మధ్యాహ్నం సాయంత్రం 4 నుండి 5:30 1:30, అలాగే రేపు కూడా అదే పరిస్థితి 11 నుండి 12:30 మరియు సాయంత్రం 4 నుండి ఈ కార్యక్రమం జరుగుతా ఉంది. దీంట్లో 13 తీర్మానాలు చేస్తా ఉన్నాం. ప్రధానమైన తీర్మానం మనందరికీ తెలిసిందే, విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ ఏ రకమైన పరిస్థితి మనం చూసాము. 12 మందిని